మా సోదరిమణి సత్యవతి రాతోడక్క గారికి పార్లమెంట్ సభ్యురాలు గౌరవనీయులు కవిత గారికి కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించి ముందుకు నడుపుతున్నటువంటి తెలంగాణ ఉద్యమకారుడు మాజీ పార్లమెంట్ సభ్యులు ఆత్మీయులు ప్రొఫెసర్ సిత్రామ్ నాయక్ గారికి మా జెడ్పీ చైర్మన్ సోదరిమణి బిందు గారు రామచంద్ర నాయక్ గారు వాల్యా నాయక్ గారు మాజీ శాసన సభ్యులు గౌరవనీయులు సత్యన్న గారు సూరయ్య గారు కృష్ణప్రసాద్ గారు లోకిని రాజు గారు మా తమ్ముడు రాజు నాయక్ గారు శంకర్ నాయక్ గారు మా ఇంజనీర్ మిత్రుడు రమణ నాయక్ గారు సంజీవ్ నాయక్ గారు రూప్ సింగ్ గారు అదే విధంగా రవి నాయక్ గారు రాంబల్ గారు రాములు మా ఎరకల సంఘం అధ్యక్షులు అదే విధంగా మా మేయర్ దుర్గాదేవి గారు రామస్వామి నాయక్ గారు భవానీ గారు ఇంకా చాలా మంది ఉన్నట్టున్నారు తప్పు పట్టుకోకండి వేదిక మీద ఉన్న పెద్దలు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చినటువంటి మా గిరిజన సర్పంచులు ఎంపీటీసీలు ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు మా జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా అందరికీ అందరికీ రామ్ రామ్ సో ఈరోజు ఈ గిరిజన ఆత్మీయ సమ్మేళనం జరుపుకుంటున్న సందర్భంగా ఎంతో దూరం నుంచి వచ్చి మీ యొక్క మద్దతును తెలియజేసినందుకు మీ సంఘీభావాన్ని తెలియజేసినందుకు ఒక్కసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మనకు కొన్ని జరిగినాయి ఇంకా కొన్ని జరగాలి జరిగిన వాటిని మర్చిపోయి జరగని దాన్ని మాత్రమే గుర్తు తెచ్చుకుంటే ఏమవుతుందంటే దెబ్బతగిలే అవకాశం ఉంటుంది దయచేసి ఒక విషయం ఆలోచించండి కేసీఆర్ కు ముందు కేసీఆర్ తర్వాత అని గుండె మీద చేయేసుకొని ఆలోచించండి మన గిరిజనులకు ఏమైందో అర్థమవుతుంది కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఆనాటి తండాల పరిస్థితి ఏంది తాగునీటి కోసం తండాలు ఎంత ఇబ్బంది పడ్డాయో మీకు తెలుసు మా నారాయణఖేడ్ మా జిల్లాలోనైతే నారాయణఖేడ్ జోగిపేట్ అందోల్ మా ప్రాంతంలో నిన్న కళ్ళతో చూసేవాడిని పాపం మా గిరిజన అక్క చెల్లెళ్ళు మూడు మూడు కిలోమీటర్ల నుంచి నీళ్లు మోసుకురావాల్సిన పరిస్థితి ఉండేది ఏ తండాల్లో కానీ కొయ్యగూడాల్లో కానీ లంబాడి తండాల్లో కానీ తాగునీరు లేక పడ్డ కష్టం అంతా ఇంత కాదు అసలు వర్షాకాలం వచ్చిందంటే మంచమెక్కిన మాన్యం విష జ్వరాల పంజా ఇవన్నీ పత్రికల్లో హెడ్లైన్ చూసేవాళ్ళం హైదరాబాద్ నుంచి హుటాహుటిన వైద్య బృందాలు బయలుదేరినాయని చూసేవాళ్ళం ఇవాళ ఎంత మార్పు వచ్చిందో ఒక్కసారి చూడండి గత నాలుగేళ్లలో ఏ కోయగూడెమో గోండుగూడెమో ఏ లంబాడి తండాలోనైనా విష జ్వరాలు వచ్చినాయి మంచమెక్కిన మాన్యం అనే వార్త ఉన్నదా అంటే పల్లె ప్రగతి వచ్చిన తర్వాత ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు వచ్చిన తర్వాత ఇవాళ తండాల్లో పరిస్థితి పూర్తిగా మెరుగైపోయింది మా దగ్గర అయితే మేము చూసేవాళ్ళం అసలు పాపం స్నానం చేస్తే నులుక మంచం మీద పిల్లలకు స్నానం చేయించి కింద తాంబాలంలో నీళ్లు మళ్ళా కాపాడుకునేటోళ్ళు అది నా కళ్ళతో ఒక పదేళ్ల కింద చూసిన కానీ ఈరోజు ఏ అక్క చెల్లె కూడా బిండె పట్టుకొని రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడో మారుమూల చెంచు పెంటల్లో కూడా ఇంటింటికి తాగునీరు ఇచ్చినటువంటి ఘనత ఇలా కేసీఆర్ గారిది బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు జరిగినవి చెప్తా తర్వాత ఏం చేద్దామో కూడా చెప్తా నేను మొదటి తాగునీరు మీరే చూశారు మరి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీరందరూ మీ గూగుల్ మ్యాప్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు ఇక్కడ 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చూడండి 2009 కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మేము గెలిచి అధికారంలోకి వస్తే తాండాలు గూడాలన్నీ గ్రామ పంచాయతీలు చేస్తామని మాట ఇచ్చారు చేసిందా 5 ఏళ్ళు అధికారంలో ఉన్నా మాట తప్పిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది కానీ మన కేసీఆర్ గారు ఇవాళ రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారంగా 3146 తండాలను గూడాలను గ్రామ పంచాయతీలు చేసి మాట నిలుపుకున్నాడు మన కేసీఆర్ అంటే మావో నాటే మావో రాజ్ మా తండాలో మా రాజ్యం అనే నినాదం ఎల్హెచ్పిఎస్
लंबाड़ी हक्ल पोराट समिति एंत पोराटम चेसिंदो नाकु तेलुसु अप्पटिलो नेनु एम्मेल्ये उंडेवानि 2004 నుంచి 14 దాకా ఎమ్మెల్యేగా మేము ఉన్నప్పుడు ఎల్హెచ్పిఎస్ నాయకులు చాలా మంది రిటైర్డ్ డిఐజీ డిటి నాయక్ డిజిపి డిటి నాయక్ లాంటి వాళ్ళ మేధావులు ఎంతో మంది ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేస్తారు అసెంబ్లీ ముట్టడి చేసే వాళ్ళు అప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా కొన్ని వందల సార్లు ఎల్హెచ్పిఎస్ ధర్నాలలో నేను కూడా పాల్గొన్నటువంటి వాణ్ణి ఆ పోరాటంలో పాల్గొన్నటువంటి వాణ్ణి కానీ ఈ రోజు ये धर्नालु लेकुंडाने केसीआर गारु पिलिचि अन्नी तंडालनु ग्राम पंचायतीलु चेसिन घनता बीआरएस पार्टीदी केसीआर इप्पुडु आ एलएचपीएस विद्यार्थी संघालु गानी लंबाडी हक्कुल पोराट समिति गानी वाळ्ळु संपूर्ण मद्दतुनु बीआरएस पार्टीकि प्रकटिंचि इयाल वाळ्ळु एन्निकल्लो कूडा पनि चेस्ता उन्नारु वारिकि कूडा नेनु धन्यवादालु तेलियजेस्ता उन्ना अंटे कोन्नि एळ्ळ दशाब्दाल पोराटं केसीआर నాయకత్వంలో గోండుగూడలు కోయగూడల్లో లంబాడి తండాల్లో మనవాళ్ళు సర్పంచిలై మన తండాను మనమే పాలించుకుంటామనేటువంటి నినాదాన్ని నిజం చేసింది కేసీఆర్ కాదా దయచేసి ఒక్కసారి ఆలోచించాలని నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నా అదే విధంగా ఈ రోజు పోడు భూములు కాంగ్రెస్ వాళ్ళు నిచ్చెంగా ఇచ్చిన పోడు భూములు ఎంత మనం ఇచ్చింది ఎంత అక్క చెప్పింది 4 లక్షల పైగా ఇయల పోడు భూములు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం దాదాపు 4 లక్షల ఎకరాల పైన ఇయల దళి మా గిరిజనులకు పోడు భూములు ఇచ్చిన ప్రకారంగా కేసీఆర్ గారు ఇచ్చారు ఇయల పోడు పట్టాలు ఇచ్చడే కాదు ఆ భూములకు రైతు బంధు ఇచ్చిండు కేసీఆర్ ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్ ఆ పోడు భూములకు ఇయల అన్ని రకాల సబ్సిడీలను కూడా అందజేసింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ సందర్భంగా ఇయల పోడు భూములు 4 లక్షల ఎకరాలు ఇచ్చిన తర్వాత గిరిజనులందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా ఇక గిరిజన ఆడ పిల్లలు గతంలో చూస్తే ఆడ పిల్లలకు 10వ తరగతి దాకానే అవకాశం ఉండేది మన ఎస్టీ గురుకులాలను అన్నింటిని కూడా జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసి ఉచితంగా కాలేజీ చదువులు కూడా చదివించింది కేసీఆర్ మన ఎస్టీ ఆడ పిల్లలు చదువుకోవడానికి 60 ఏళ్ళు ఈ కాంగ్రెస్ వాళ్ళు పాలిస్తే కనీసం ఒక్క రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా పెట్టలేదు కానీ మన సత్యవతక్క మన కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల కోసం దాదాపు 70 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి ఇయల పిల్లల్ని చదివించే ఆలోచన కూడా మన ప్రభుత్వమే చేసింది అదే విధంగా మన పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే మన ఎస్టీ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద 20 లక్షల రూపాయలు గ్రాంట్ గా ఇచ్చింది కూడా ఈ దేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే అమెరికాలోనో లండన్ లోనో యూరప్ లోనో మన పిల్లలు చదువుకోవాలంటే మనకంత స్థాయి ఉండదు అన్ని డబ్బులు ఉండవు బ్యాంకుల పోతే అప్పులు రావు అందుకే కేసీఆర్ గారు అప్పులొద్దు మిత్తిలొద్దని నేరుగా ప్రభుత్వమే 20 లక్షల రూపాయలు ఇచ్చి విదేశాల్లో చదివించింది మన పిల్లలనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా ఇకపోతే సేవాలాల్ మహారాజ్ జయంతి ఇన్నేళ్ళున్నా కాంగ్రెస్ పార్టీ వర్చుకోలే అటు కొమరం భీమ్ జయంతినైనా ఇటు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా జరిపింది కూడా మన బీఆర్ఎస్ మన కేసీఆర్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా ప్రతి సంవత్సరం బడ్జెట్ కూడా ఇచ్చారు ఆ ఉత్సవాలను జరపడానికి బడ్జెట్ ను కూడా ఇవ్వడం జిల్లాల్లో కలెక్టర్లను ప్రజా ప్రతినిధులను అందర్నీ భాగస్వామ్యం చేసి సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కొమరం భీమ్ జయంతి వర్ధంతులను అధికారికంగా జరిపింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయల మన జాతర ఇయల అనేక జాతరలు జంగూబాయి జాతర గాని మన సమ్మక్క సారక్క జాతర గాని ఇయల అధికారికంగా జరుపుతూ అన్ని ఏర్పాట్లు చేసింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రకంగా మన ఆచారాలను మన పండగలను మన ఆలోచనలను ఒకటొక్కటిగా ఇయాల అమలు చేస్తూ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చినటువంటి విషయం కూడా మీకు తెలుసు మరి అలా హైదరాబాద్ లో పేరే బంజారా హిల్స్ మన సేవాలాల్ మహారాజ్ నడయాడిన నేల అక్కడ కనీసం గుంటడి జాగ కూడా ఎవరు మనకి ఇయలే అటువంటి స్థలంలో కేసీఆర్ గారు అద్భుతంగా బంజారా భవన్ ను మన ఒక దాదాపు ఎకరం భూమిని ఇచ్చి అద్భుతంగా నిర్మించిన విషయం కూడా మీకు తెలుసు
అటు గోండులకు ఇటు బంజారాలకు రెండు భవనాలను కూడా కట్టించి మన ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నడిబొడ్డున చక్కటి భవనాలను కూడా మనందరికీ అందించింది కూడా తెలుసు మరి ఈ రకంగా రోడ్లు తండాలకైతే గతంలో రోడ్లే ఉండేటి కావు దాదాపు 4000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గూడాలకు తండాలకు బీటీ రహదారిని ఇచ్చింది కూడా మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇయల మీ కొత్త గ్రామ పంచాయతీలకు అన్నిటికీ కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చి గ్రామ పంచాయతీ భవనాలు కూడా శాంక్షన్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు ఈ రకంగా ఒకటొక్కటిగా మనం చేసుకుంటూ వచ్చాం ఇయల ధూపదీప నైవేద్యం మన సేవాలాల్ మహారాజ్ దేవాలయాల్లో సేవ చేసే సాధులకు ఎప్పుడన్నా ఒక్క రూపాయి ఇచ్చిందా గత ప్రభుత్వాలు ఇయల సాధులకు కూడా ధూపదీప నైవేద్యం ఇచ్చింది కూడా మన కేసీఆర్ మన బీఆర్ఎస్ మాత్రమే ఇది దేశంలో ఎక్కడ లేదు సాధులకు ధూపదీప నైవేద్యం డబ్బులు ఇచ్చింది ఈ భారతదేశంలో ఒకే ఒక్క ప్రభుత్వం అది మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని కూడా గుర్తు చేస్తా ఉన్నా 10% రిజర్వేషన్ ఇయల ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారంగా విద్య ఉద్యోగాల్లో మన గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇచ్చింది కూడా ఇయల మన కేసీఆర్ గారు మా వైద్య ఆరోగ్య శాఖలో నేను చూస్తా ఉన్నా మా ఎంబీబీఎస్ పిల్లలు ఇయల 2,50,000 ర్యాంక్ వచ్చిన మా పిల్లలకు ఎస్టీ పిల్లలకు ఇయల డాక్టర్లుగా మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు వస్తా ఉన్నాయి గతంలో 2,000 ర్యాంక్ వస్తే సీట్ వచ్చేది కాదు ఇప్పుడు కాలేజీలు పెరిగినాయి రిజర్వేషన్ కూడా 10% పెరిగింది దాంతో ఈరోజు అద్భుతంగా మన పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి ఎంతో గొప్ప అవకాశం ఈ 10% రిజర్వేషన్తో వచ్చిన విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇలా ఎన్నో కార్యక్రమాలు జరిగాయి ఇంకా కొన్ని జరగాలి మా సత్యవేత అక్క నాతో మాట్లాడి దాదాపు 300 కోట్ల రూపాయలతో 3-phase కరెంటు లేని చోటికి కూడా 3-phase కరెంటు ఇచ్చి తండాలకు మీ వ్యాపార భూములకు కూడా 3-phase లైన్లు కూడా గుంజిన విషయం కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇట్లా చాలా కార్యక్రమాలు జరిగినాయి జరగాల్సిన ఇంకొకటో రెండో మూడో ఉన్నాయి తప్పకుండా చేసుకుందాం ఇయల మనకు మన గిరిజనులకు గిరిజన బంధు కావాలనేటువంటి కోరిక ఉన్నది మీ అందరికీ మాట ఇస్తా ఉన్నాం దయచేసి మీరు ఇన్ని చేసింది మన కేసీఆరే మళ్ళీ మన కేసీఆరే గిరిజన బంధు కూడా ఇస్తాడు ఈ ఎన్నికల్లో మీరు కారును కేసీఆర్ను గెలిపియండి తప్పకుండా గిరిజన బంధు మీకు అందే విధంగా మనం చేసుకుందామని చెప్పి కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నా అదే విధంగా గ్రామాల్లో ఇప్పుడు తండాలు గ్రామ పంచాయతీలు అయినవి తండాల్లో గ్రామ పంచాయతీ బిల్డింగులు కడుతున్నాం రేపు రాబోయే రోజుల్లో గూడాల్లో తండాల్లో మన బంజారా భవన్లు మన కొమరం భీం భవన్లను కూడా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల్లో నిర్మించుకుందామని కూడా మనవి చేస్తా ఉన్నా మిగిలిపోయిన పోడు భూములు ఇంకా ఏదైనా పంచంగా మిగిలిన పోడు భూములు ఉంటే కొన్ని తండాలు మిస్ అయినాయి కొన్ని గూడాలు మిస్ అయినాయి 4 లక్షల ఎకరాలకు ఇచ్చుకున్నాం ఇంకో 1-2 లక్షల ఎకరాలు మిగిలింటే తప్పకుండా వాటిని కూడా రీసర్వే చేసి చివరి ఎకరం దాకా కూడా పోడు భూములు కూడా ఇప్పించుకుందామని నేను మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఈరోజు మనము